Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. చంద్రబాబు జగన్ మధ్య తేడా తెలియాలంటే ఇదొక్కటే చాలు. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో అధికార ప్రధాన ప్రతిపక్ష పార్టీల అధినేతల మధ్య స్పష్టమైన తేడా గుర్తించవచ్చు. ఏదైనా కొత్తగా చేయాలని ప్రత్యర్థి పార్టీ ఆలోచనలు పథకాలకు ఏమాత్రం సంబంధం లేకుండా తనదైన సొంత ముద్ర వేయాలనేది ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మనస్తత్వం. కానీ ప్రధాన ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు మాత్రం 10 ఓట్లు వస్తాయనుకుంటే ఎవరినైనా కాపీ కొట్టేందుకు వెనుకాడని నైజం. ఇందుకు తాజా ఉదాహరణగా ఇటీవల విడుదల చేసిన టీడీపీ మొదటి మేనిఫెస్టోను చెప్పుకోవచ్చు. భవిష్యత్తుకు గ్యారంటీ పేరుతో టీడీపీ మొదటి విడత మేనిఫెస్టోను విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఇందులో వైఎస్ జగన్ ప్రభుత్వం అమలు చేస్తున్న అమ్మఒడి, అలాగే ఆడబిడ్డ నిధి, రైతు భరోసా పథకాలు వేరే పేర్లతో చోటు చేసుకోవడం విశేషం. అలాగే కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ ఇటీవల తీసుకొచ్చిన ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం పథకం కూడా ఉంది. చంద్రబాబు దేశంలోని వివిధ పార్టీల మేనిఫెస్టోలను పరిశీలించి అందులో జనాకర్షక పథకాలను తీసుకొచ్చి టీడీపీ మేనిఫెస్టోగా ప్రకటించారనే విమర్శలు వెల్లువెత్తాయి. ఇదే జగన్ విషయానికి వస్తే అసలు చంద్రబాబు ఉనికిని గుర్తించడానికి ఇష్టపడరు. అది పాలనైనా పథకాలైనా ఏవైనా కావచ్చు, చంద్రబాబు ప్రభుత్వం అమలు చేసిన ఏ ఒక్క పథకాన్ని ఆయన కొనసాగించకపోవడమే ఉదాహరణ. ఇది మంచా చెడా అనేది కాసేపు పక్కన పెడితే వైఎస్ జగన్ నైజాన్ని అర్థం చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. జగన్ అధికారులకు వచ్చిన వెంటనే ప్రజావేదిక కూల్చేశారు. అలాగే అమరావతి రాజధాని గురించి అందరికీ తెలిసిందే. చంద్రబాబు 14 ఏళ్ల పాలనలో ఏ ఒక్కటి తనదంటూ ప్రత్యేక ముద్ర వేసుకునేలా ఒక్క పథకాన్ని కూడా తీసుకురాలేదు. గత సార్వత్రిక ఎన్నికల ముందు వైఎస్ జగన్ ఎన్నో రోజులు కసరత్తు చేసి నవరత్నాల పేరుతో మేనిఫెస్టోను తీర్చిదిద్దారు. వాటిపై విమర్శలు, సానుకూల అంశాలున్నాయి. సంక్షేమ పథకాలకు ఎలాంటి ఆటంకాలు లేకుండా జగన్ ప్రభుత్వం కొనసాగిస్తోంది. సంక్షేమ పథకాలపై చంద్రబాబు, లోకేష్తో పాటు టీడీపీ నాయకులు, ఆ పార్టీ అనుకూల మీడియా ప్రతినిధులు రకరకాలుగా ఘాటు విమర్శలు చేశారు. జగన్ సంక్షేమ పాలన వల్ల ఏపీ శ్రీలంక, వెనిజులా, పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ అవుతుందని భారీ విమర్శలు చేశారు. అయితే ఎన్నికలలో ప్రజాదరణ పొందడానికి చివరికి చంద్రబాబు తన ప్రత్యర్థి వైఎస్ జగన్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలనే ఆశ్రయించాల్సిన దుస్థితి ఏర్పడింది. తీవ్ర విమర్శలు చేసిన నాయకులే ఏమాత్రం సిగ్గుపడకుండా తమకు అధికారం ఇస్తే అవే పథకాలు అమలు చేస్తామని హామీలు ఇవ్వడం చంద్రబాబుకే చెల్లింది. ఆచరణ సాధ్యం కాని హామీలు ఇచ్చారనే విమర్శలకు సమాధానంగా సంపద సృష్టించి ప్రజలకు సంక్షేమ పాలన అందజేస్తామని వివరణ ఇచ్చారు. కనీసం 2 సంక్షేమ పథకాలను కొత్తగా కనిపెట్టలేక జగన్ను అనుసరిస్తున్న చంద్రబాబు నాయకత్వం సంపద సృష్టిస్తానంటే నమ్మేదెలా అనే ప్రశ్నకు సమాధానం ఇవ్వాల్సి ఉంటుంది. చంద్రబాబు విజనరీ అనే గొప్పలన్నీ ఉత్తుతిదే అని తాజా మేనిఫెస్టోతో తేలిపోయింది. జగన్ పాలనలో లోపాలు ఏవైనా ఉండొచ్చు, కానీ జగన్ తీసుకొచ్చిన సచివాలయ వ్యవస్థను రద్దు చేయలేని పరిస్థితిని తీసుకొచ్చారు. అలాగే వాలంటీర్లపై అవాకులు చవాకులు పేలిన నోళ్లు వారిని కొనసాగిస్తామని చెప్పుకోవాల్సి వస్తోంది. ఇదే జగన్ విషయానికి వస్తే ఒక్కటంటే ఒక్క టీడీపీ పథకాన్ని కూడా జగన్ కాపీ అనే మాట ఉండదు. చంద్రబాబుకు మాత్రం అలాంటివేవీ ఉండవు. రానున్న రోజుల్లో అమ్మఒడి, ఆడబిడ్డ నిధి, సచివాలయ వ్యవస్థ లాంటివన్నీ చంద్రబాబు మేధో సృష్టే అని ప్రచారం చేసుకున్నా ఆశ్చర్యపోనవసరం లేదు. ఎవరో అద్భుతాలు సృష్టిస్తే మేడ్ బై చంద్రబాబు టీడీపీ అని ప్రచారం చేసే బాపతు వారిది.